రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు మూడవ రోజు వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్ అమలు చేస్తామని మాట ఇచ్చినా నేటికి అమలు కాకపోవడం సిగ్గుచేటని వారు అన్నారు. వారసత్వ ఉద్యోగాలు వారికి ప్రమోషన్ ఇస్తామని చెప్పి మోసం చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రతి వీఆర్ఏకి పిఆర్సి ఇస్తామని నేటి వరకు కనీసం జీవో కూడా ఏర్పాటు చేయకుండా కనీస వేతనాలు లేకుండా సౌకర్యాలు లేక తీవ్ర మనస్తాపానికి గురై అనేక మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకుంటూ చనిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల నాణ్యమైన కోరికలు తీర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు జగన్, వీఆర్ఏలు ప్రభాకర్, లావణ్య, విజయలక్ష్మి, అరుణ, కుమార్, పెంటయ్య మండలంలోని వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు. నర్సాపూర్ మండల్ వీఆర్ఏలము మూడో రోజు రిలే దీక్షలో కూర్చున్నాము. మన సీఎం పెంచిన జీతాలు అమలు చేస్తలేడని, వీడికి 2 సంవత్సరాలు అయిపోయినా ఇంకా అమలు చేస్తలేడు, తొందరగా అమలు చేయాలి, ఆయనకు నిరసనతో చెప్తేనన్నా కొద్దిగా చేస్తాడేమని ఈ 3 రోజుల నుంచి కూడా నిరసన చేసినాము. 4 రోజులు కరెక్ట్ రేట్ పోయినాము. ఇప్పుడు మూడో రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఉన్నాయి, నిరసన చేస్తున్నాము. మన అరులైనలకు ప్రమోషన్లు ఇవ్వాలి, వాళ్ళ వారసత్వంలో 50 సంవత్సరాల నిన్న వాళ్ళకు వాళ్ళ వారసులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అట్లని మేము అందరం డిమాండ్ చేస్తూ మన సీఎం చెప్పినే ఇవ్వమని చెప్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, పే స్కేల్ ఇస్తున్నాడు, పెంచిండు, అందరికి చెప్పినట్టు చెప్పిండు, అందరికి చేసిండు, మాకు చేయలేడు. ఇంకా మేము ప్రతి డిపార్ట్మెంట్లకు ఊరు ప్రతి ఊళ్ళలో ఉండి వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్ చేస్తున్నాం, మా డిపార్ట్మెంట్ చేస్తున్నాము. రాత్రి అనక పగలనక రోజు పనిచేస్తున్నా కూడా మాకు ఈ 10,500 శాలరీ సరిపోతలేదు, మాకు పిల్లలకు పోషించడానికి సరిపోతలేదు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మాకు ఒక 20,000 జీతము ఇవ్వమని సార్ని అడుగుతున్నాము. ఆయన పెంచుతానని కూడా చెప్పిండు, ఇస్తలేడు ఇంకా, కానీ తొందరగా ఇవ్వమని కోరుకుంటున్నాము. చెప్పిన విధంగా పే స్కేల్ వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తాను, మరియు వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే మేము అడుగుతున్నాము. మేమేమో కొత్తగా కోరికలు ఏమీ అడగట్లేదు సార్కి. ఈ విధంగానైనా ధర్నాలు నిరసనలు చేస్తే కనీసం మా బాధననే అర్థం చేసుకుంటాడేమో అనే చిన్న ఆలోచనతోని మా రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు 4 రోజులు అక్కడ మెదక్ కలెక్టరేట్లో చేశాము. అయినా కానీ సార్ మా దానికి స్పందించలేరు. అందుకే ఇక్కడ మండల ఆఫీస్ ముంగట ఈ రిలే నిరాహార దీక్ష ప్రారంభించాము. ఈ రోజుకి 3వ రోజు అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు పే స్కేల్ జీవోని విడుదల చేస్తారని కోరుకుంటున్నాము. ఒకవేళ ఇప్పుడు కూడా మాకు మా ఈ నిరాహార దీక్షకు స్పందించకపోతే ఎన్ని రోజులైనా సరే ఈ సమ్మెను ఇట్లాగే కొనసాగిస్తాము. ఈ విధంగానే ఐకమత్యంగా ఉండి ఎన్ని రోజులైనా సరే కొనసాగిస్తున్నామని చెప్పి కోరుకుంటున్నాం.